తూర్పు గోదావరి మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం పరిధిలో నారాయణలంక గ్రామంలో ఆ ప్రాంత రైతులు గ్రామస్తులు మట్టి ఇసుక తవ్వకాలు బొండు ఇసుక మట్టి రవాణాకు వ్యతిరేకంగా వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. రైతులు గ్రామస్తులకు సంఘీభావంగా టీడీపీ నేతలు పాల్గొన్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి లంక భూముల్లో మట్టిని అమలాపురం దగ్గర 40 కిలోమీటర్ల దూరంలో తాండోపల్లి దగ్గర ఇళ్ల స్థలాల మెరక పేరుతోటి ఇక్కడ మట్టి తవ్వకాలు జరిపి ఈ నదీ పక్కన ఉన్నటువంటి రైతుల జీవితాలతో ఆటలాడే విధంగా రైతుల భూములు గోదావరిలో ఇరిగిపోయి కనుమరుగయ్యే పరిస్థితులు సంభవించేలాగా ఇక్కడ మట్టి తవ్వకాలు జరపడాన్ని రైతులందరూ కూడా ఆందోళన చేయటం वो विषया ना दृष्टि मंडपेट शासन सभ्यु श्री बेगल जोगेश्वर राव गार दृष्टि की मंदर दृष्टि की तस्करा मेमोजन वी इक परशील मैं प्रभुत्पर अमु चूस्ते मूड अरवे रे सेंटल की रे अड़े मट्टी तीसमनी अमुनाई का इक वास्तवा परशी पद ना पन्े अड़ इक मट्टी तवका जरग्न కనీసం అనుమతులు ఇచ్చిన చోట జియో కోఆర్డినేట్స్ అంటే హద్దులు పెట్టకుండా మట్టిని చిత్తానుసారంగా ఎక్కువ లోతు తవ్వడం వల్ల మరి ఈొక్క ఈ ప్రాంతం వరదలు వచ్చినప్పుడు నది ఒడి మరి డైరెక్షన్ మార్చుకోవడం ద్వారా ఈ రకంగా ఇంత లోతు మట్టి తవ్వకాలు తవ్వడం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా ఇరిగిపోయి నదీపాతమై కొబ్బరి తోటలు లేదా ఇక్కడ ఉన్నటి విలువైన సారవంతమైన భూములు కూడా గోదావరిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా నారాలంక గ్రామం దీని పక్కన ఉన్న గ్రామానికి కూడా విధమైన నష్టం జరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అనేక చోట్ల ఎకరాల ఎకరాల భూములు నదీపాతం అవడం ఇక్కడ కూడా దీని వెనకే ఈ తవ్వకాల వెనకే ఈ మధ్యనే ఒక 5 ఎకరాల కొబ్బరి తోట కూడా నదీపాతం అవడం మరి ప్రభుత్వం దానిని అరికట్టడానికి చర్యలు తీసుకున్న అనేక చోట్ల మరి అత్తంకర్ లంకని సత్తమ్మ లంకని కొత్తపేటని అనేక చోట్ల భూములు ఇరిగిపోయాయి. దాని దృష్టిలో పెట్టుకున్న రైతులందరూ కూడా ఈ రోజున ఆందోళన చేపడుతూ ఇక్కడ మట్టి తవ్వకాలు ఆపమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారికి మద్దతుగా మేము రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇదే విధంగా తవ్వకాలు జరిగితే పెను ప్రమాదం పొంచి ఉంది. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఇరిగిపోయి ఇప్పుడు కొన్నేళ్ల క్రితం ఏ విధంగా ఆనాడు ఇరిగిపోయి ఇప్పుడు రీఫార్మ్ అయి ఉందో మళ్ళీ అదే విధంగా ఇరిగిపోయే ప్రమాదం కనపడతా ఉంది. అది ఒక పక్క రెండో పక్క